హాయ్ వ్యూస్, కొద్ది రోజుల క్రితం అంటే మొన్న ఏప్రిల్ 16న సాయి గణేష్ అని చెప్పేసి బీజేపీ కార్యకర్త ఒక అతను చనిపోయాడు. గుర్తుందా మీకు? ఖమ్మంకి సంబంధించి అతను ఎందుకు చనిపోయాడు ఏంటి అన్నప్పుడు, అతని మీద లేనిపోయినటువంటి కేసులు పోలీసులు పెట్టారని, రౌడీ షీట్ కూడా ఓపెన్ చేశారని, వీటి వెనుక వచ్చేసి మంత్రి పువ్వాడ అజయ్ ఉన్నాడని చెప్పేసి అతను మరణ వాంగ్మూలం ఇచ్చాడు. అయినా మరి మంత్రి పువ్వాడ అజయ్ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు ఏంటని చెప్పేసి బీజేపీ వాళ్ళు ఇది సాయి గణేష్ చనిపోయిన తర్వాత ఆందోళన నిర్వహించున్నారు. ఆ తర్వాత ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎవరైతే జగ్గారెడ్డి, ఆయన సైతం అన్నాడు పోలీసుల్ని, మీరు ఆత్మహత్య చేసుకోండి, ఎందుకు అసలు ఈ రకంగా రాజకీయ నాయకులకి చెంచాలుగా మారారు మీరు, అసలు ఏంటి ఇంత దారుణంగా ఉన్నారు, ఆ కుర్రాడిని సాయి గణేష్ అంత దారుణంగా మీరు అసలు ఎంత హింసించారా నాయన అని వేళ మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవం అసలు ఏం జరిగింది అన్నప్పుడు, ఈ సాయి గణేష్కి సంబంధించి సమ్ పార్టీ యాక్టివిటీస్లో బాగా గట్టిగా ఉండటం కావచ్చు, ఈ రిమైనింగ్ యాక్టివిటీస్లో పొలిటికల్ వేలో ముందుకు వెళ్ళటం కావచ్చు, ఈ వేలో సమ్ అతని సైడ్ ఏదో తప్పు పొరపాటుతో జరిగింది, దాంతో కేసు పెట్టారు. ఇక ఆ తర్వాత ఒక కేసు కాస్త రెండు కాస్త మూడు లైకల కేసులు పెడతానే ఉన్నారు. అండ్ మూడో అతను వచ్చి ఎప్పటికప్పుడు విచారణ రావాలనటం, అతను ఇంట్లో ఉన్నాడా లేడని చెక్ చేయడం, వాళ్ళ అమ్మ చెప్తా ఉంది మా అబ్బాయి చెప్పులు బయట కనుక ఉంటే అతను పట్టుకెళ్ళటం, బయట చెప్పులు కనుక లేకపోతే వాళ్ళు చూసి వెళ్ళిపోవటం, అడుగుతారు లైక్ ఇలా అర్ధరాత్రి అపరాత్రి ఇలా వచ్చారని చెప్పేసి వాళ్ళ అమ్మ సమ్ వాళ్ళ ఇంట్లో చెప్తూ ఉన్నారు వాళ్ళు. ఈ వేళలో పోలీసులు ఎంత దారుణంగా సామాన్య పౌరుల్ని వేధిస్తున్నారో అన్నది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మీరు చర్యలు తీసుకుంటారా లేదా అని చెప్పేసి బీజేపీలు మరలా పట్టుబడతా ఉన్నారు. ఇక ఈరోజు పొంగులేటి సుధాకర్ రెడ్డి, తర్వాత మిగతా కొంతమంది నాయకులు ఎవరైతే ఉన్నారో వారు ఈ సాయి గణేష్ ఇంటికి వెళ్ళి వారి యొక్క కుటుంబ సభ్యులు ఎవరైతే వాళ్ళని ఓదార్చి వాళ్ళకి ఎంత ఆర్థిక 100,000 రూపాయల సమయం ఎంత ఆర్థిక సాయం అందించారు. అదే సందర్భంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేశాడు. ఫోన్ చేసి సాయి గణేష్ కుటుంబ సభ్యుల్ని పరామర్శించి అసలు ఏం జరిగింది ఏంటి కనుక్కున్నాడు. ఇక తర్వాత జరగబోతున్నది ఏంటి అన్నప్పుడు, ఇక్కడ పోలీసుల యొక్క నిజంగానే క్రూరత్వం కనుక బయటపడితే పోలీసు మీద కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి అంటున్నారు కొంతమంది. తర్వాత నిజంగానే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండి వాంటెడ్గా ఇతను కనుక హెరాస్ కనుక చేసి చంపేసి కనుక ఉన్నట్టయితే, వాస్తవానికి ఇతను పోలీస్ స్టేషన్ దగ్గర పురుగుల ముందు ఆగాడు, బట్ అలా తాగటానికి కారణం వచ్చేసి పోలీసులు వాళ్ళ వేధింపులు అండ్ టీఆర్ఎస్ వాళ్ళ వేధింపులు అని చెప్తా ఉన్నాడు. ఈవేళ అవన్నీ కనుక బయట కనుక పడితే సిబిఐ విచారం కూడా వేయించవచ్చు, ఎందుకంటే కేంద్ర హోంశాఖ కేంద్ర హోంమంత్రి ఇన్వాల్వ్ అయి ఉన్నాడు కాబట్టి. సో ఇది ఎటు నుంచి టర్నింగ్స్ ఉన్నా కూడా ఎవరికి అర్థం కావట్లేదు. బట్ సాయి గణేష్ విషయంలో మాత్రం పోలీసుల యొక్క అత్యుత్సాహం అడుగడుగునా కనిపించింది అని చెప్పేసి ఈ సాయి గణేష్ నుంచి తెలిసిన వాళ్ళు, ఈ కేసు సంబంధించి తెలిసిన ప్రతి ఒక్కళ్ళు అంటున్నారు. అండ్ జగ్గారెడ్డి అయితే ఓపెన్గా అన్నాడు అసలు రాజకీయ నాయకుల యొక్క చెంచాగిరి చేస్తున్నారు ఈ పోలీసులు అని చెప్పేసి. నేను ఎంతో అభిమానించే పోలీసులని ఈ రకంగా రాజకీయ నాయకులు అంటుంటే నాకు చాలా బాధేస్తూ ఉంది. పోలీసులు చూసి సెల్యూట్ చేసే రోజులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక మీదట పోలీసులు అంటే రక్షక భటులు అంతే తప్ప రాజకీయ నాయకులు ఏ చెప్తే అది చేసేవాళ్ళు కాదనేటువంటి ఫీలింగ్ అందరిలో వచ్చేలాగా పోలీసులు ఉండాలని చెప్పేసి బలంగా కోరుకుంటూ ఉన్నాను.